ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేనాని పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పవన్తో పలు అంశాలపై చర్చించిన కొణతాల త్వరలో జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో కొణతాల రామకృష్ణ కూడా ఒకరు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలు దిగాలని కొణతాల భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్తోనూ ఇదే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ నెలలోని జనసేనలో చేరే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, వందన. ఏపీకి సంబంధించి ఎన్నికల తరుణం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీలోకి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు అభ్యర్థికి సంబంధించినటువంటి దానిపైన జనసేన పార్టీ పైన అనేక విమర్శలు అయితే కొనసాగినటువంటి పరిస్థితులు ఉంది. కనీసం నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి అభ్యర్థులు లేరు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జనసేన పార్టీ ఏవైతే పోటీ చేయాలనుకుంటున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో అవి ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటిపైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీకి సంబంధించి రెండు చోట్ల నుంచి కూడా పోటీ చేయాలనే విధంగా నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైజాగ్ అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలక నేత, గతంలో మాజీ మంత్రిగా చేసినటువంటి కొనతల రామకృష్ణ ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కలవడం అనేది కూడా చర్చనీయంగా మారింది. ఆయన జనసేన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి జనసేన తరఫు ఆయన పోటీ చేసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీ సమాజానికి సంబంధించినటువంటి కొనతల రామకృష్ణ గతంలో వైఎస్ఆర్ కేబినెట్ లో ఎక్సైజ్ న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఒక కీలకమైనటువంటి ఉత్తరాంధ్ర నేతగా కూడా ప్రస్తుతం ఆయన ఉన్నారనే విధంగా చెప్పుకోవచ్చు. కాకపోతే గత కొద్ది రోజులుగా ఏ పార్టీతో కూడా సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర ఉద్యమాలకు సంబంధించినటువంటి నేతగా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జనసేన వైపు అడుగులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఆయన జనసేన పార్టీలో కూడా చేరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అంశాల్లో ఆయనకి అరకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాన్ని ఇస్తారా లేకపోతే ఏ విధంగా ఉపయోగించుకుంటారా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా కీలకమైనటువంటి నేతలందరూ కూడా జనసేన వైపు అడుగులు వేస్తున్నారు అనే విధంగా కూడా జనసేన నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లో అనేక మంది కూడా పార్టీలో చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా జనసేన నేతలు అయితే ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొనతల రామకృష్ణ గతంలో వైఎస్ఆర్సీపీ వైపు మళ్లీ వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కొంత చర్చ జరిగింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కలవడం ఆయన జనసేన వైపే మొగ్గు చూపెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కంపల్సరీగా కొనతల రామకృష్ణ కనుక జనసేన పార్టీకి వస్తే మాత్రం కంపల్సరీగా పార్టీకి సంబంధించి మరింత పటిష్టంగా ఉత్తరాంధ్ర వైపు అడుగులు వేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కీలకమైనటువంటి నేత, బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అవడంతో కంపల్సరీగా వైజాగ్ సంబంధించినటువంటి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొనతల రామకృష్ణ జాయినింగ్ అనేది జనసేన పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశమే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఉమ్మడి కార్యాచరణలో టీడీపీ అదేవిధంగా జనసేన వెళ్తున్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఇరు పార్టీలకు కూడా ఆయన జాయినింగ్ అనేది కూడా కలిసి వచ్చే అంశం అనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. స్పందన, రైట్, థ్యాంక్ యూ సార్.